తిరిగి వార్తలకు స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధికి నష్టం కలిగించే జీవో నెంబర్ 279 రద్దు చేయాలని ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘ నాయకులు కోనాల భీమారావు, బుద్దాని నాగరాజు, పివి ప్రతాప్, గర రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావుకు సమ్మె నోటీసు అందించారు. గత 2 దశాబ్దాలుగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు నోచుకోకుండా వారి శ్రమ దోచుకుంటున్నారని, వారు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని, కాంట్రాక్ట్ కార్మికులు పొట్టకొట్టేందుకే జీవో 279 జారీ చేశారని అన్నారు. 7వ వేతన ఒప్పందం మేరకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు జరపాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికులపై కక్ష సాధింపు దిశగా ఏకపక్షంగా తొలగించే విధంగా జీవో నెంబర్ 279 ఇచ్చారని అన్నారు. జీవో రద్దుకు ఎన్నో ఉద్యమాలు చేసినా ఫలితం లేకనే 3 రోజుల సమ్మె తలపెట్టినట్లు వారు తెలిపారు. తనకు శ్రీ చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను పరిరక్షించాలని, పోలీస్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె సుధీర్, టి అప్పలస్వామి, భారతీయ విద్యార్థి ఫెడరేషన్ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు ఎం శివరాజు, పి సాయికృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 200 మంది విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. మా కళాశాలను కాపాడాలని, కళాశాల వివాదాలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సత్యవతికి వినతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ వారు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కాలేజ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కొంతమంది కళాశాలను వేరే ప్రదేశానికి తరలిస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయని, దీనివలన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, దీనికి స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ వారు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జేఏసి నాయకులు ఎం రాజు, బి దుర్గా ప్రసాద్, మణికంఠ, నవీన్, ఎం సురేష్, టి వర్మ, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం మండల కార్యాలయంలో మీకోసం కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయానికి పెన్షన్ల కొరకు 5, ఇంటి స్థలాలకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయానికి 1 దరఖాస్తు అందినట్లు ఇరగవరం ఎంపీడీఓ తెలియజేశారు. అనారోగ్యాల బారిన పడిన పేదవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంగా ఉపయోగపడుతుందని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని ఆయన కార్యాలయంలో సోమవారం 100,000 రూపాయల విలువగల 3 చెక్కులను అర్హులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడా నాగేశ్వరరావు, మండలి టీడీపీ కార్యదర్శి చిక్కాల వెంకటేశ్వరరావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురికి 100,000 రూపాయలు సీఎం సహాయం నుంచి రావటం జరిగింది. వారు పేదవారు, వైద్య సేవలు చేసే విషయంలో ఇబ్బంది ఉండటం వలన వారు ముఖ్యమంత్రి సహాయం పెట్టుకున్నారు. పెట్టుకున్న ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి 20,000, 40,000, 45,000, 100,000 రూపాయలు ముగ్గురికి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి సహాయం పేదవారికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, మరి వారు త్వరితగతిని కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలని ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ సహాయం అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ వీరు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. భీమవరం కేజీఆర్ఎల్ బి ఫార్మసీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం సోమవారం రెవెన్యూ శాఖ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఎన్ఎస్ఎస్ సలహా సంఘ సభ్యులు రంగశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు నమోదు ఫారం 6ను 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు అందించి నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశ సౌభాగ్యం కాపాడాలంటే మంచి నాయకులను ఎన్నుకోవటానికి ఓటు హక్కు ఒకటే ఆయుధమని అన్నారు. రాజ్యాంగ పరంగా ఓటు సంక్రమిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి ఫణీంద్ర, అధ్యాపకులు పాల్గొన్నారు. స్వచ్ఛంద్ర ప్రజా కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేయడం జరిగిందని మండల అభివృద్ధి అధికారి దండు రాంబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.
తడి చెత్త పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి తద్వారా చెత్త నుండి సంపదను సృష్టించడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంతరం కరపత్రాలను గ్రామంలో పంపిణీ చేశారు. ముమ్మడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం మండలం మొరమడలో కొలువైన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన భాస్కర్ అనే భక్తుడు స్వామివారి అనతన ట్రస్టుకు 10,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈనాటి బంగారమట ప్రారంభాన్ని సరిగా చేస్తే ఫలితం దానంతట అదే సరిగా వస్తుంది. అలెక్స్ క్లార్క్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.